జగన్ అందుకే టార్గెట్ చేస్తున్నారా? వైసీపీ అధినేత జగన్ రూట్ మార్చారు. టీడీపీతో సమానంగా జనసేనను టార్గెట్ చేయడం ఆరంభించారు. ఇదే ప్లాన్ ఇప్పుడు అధికార టీడీపీ అనుసరిస్తోంది. ఒకపక్క వైసీపీ, మరోపక్క బీజేపీ, ఇంకోపక్క జనసేనలను లక్ష్యం చేసుకుంటూ తామే ఏపీ ప్రయోజనాల కోసం ఛాంపియన్గా పోరాటం చేస్తున్నామనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. టీడీపీ వ్యూహాన్ని పసిగట్టిన వైసీపీ అదే స్కెచ్ ప్రత్యర్థి పార్టీలపై ప్రయోగించడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే తాజాగా జగన్ జనసేన అధినేతపై నిప్పులు తిరగడానికి కారణమంటున్నారు విశ్లేషకులు. హోదా విభజన హామీలు అమలు చేయాలని తొలి నుంచి డిమాండ్ చేయడంతో పాటు రాష్ట్ర విభజనను పూర్తిగా వ్యతిరేకించిన పార్టీ వైసీపీ అన్నది ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆ పార్టీ అధినేత భావిస్తున్నట్లు జగన్ తాజా వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గుంటూరు సభ తర్వాత వైసీపీ జనసేనను టార్గెట్ చేయడం మానుకుంది. తెలుగుదేశం బీజేపీ జనసేన నడుమ జరిగిన మాటల యుద్ధాన్ని బాగా ఆస్వాదించింది. కానీ ఈ వ్యూహం భవిష్యత్తులో దెబ్బకొడుతుందని పార్టీ వ్యూహకర్తలు ఇచ్చిన డైరెక్షన్తో జగన్ ఇక యాక్షన్లోకి దిగారు. నేరుగా పవన్పై విమర్శల వర్షాన్ని తానే కురిపించడం మొదలుపెట్టారు. చంద్రబాబు అధికారానికి జనసేన కారణం కాదా? ఆ మూడు పార్టీలే రాష్ట్రాన్ని ముంచాయంటూ టీడీపీ, బీజేపీ, జనసేనలపై జగన్ విరుచుకుపడ్డారు. ఇకపై టీడీపీతో సమానంగా అవకాశం దొరికినప్పుడల్లా జనసేనను ఉతకాలన్న సందేశాన్ని పార్టీ శ్రేణులకు అన్యోపదేశంగా జగన్ పంపించారు. అలాగే నిత్యం ప్రజల్లో ఉండేది తానేనని, సినిమా తక్కువ, ఇంటర్వెల్ ఎక్కువ అంటూ ఎద్దేవా చేస్తూ జనసేనకు రాబోయే ఎన్నికల్లో పోటీలో ప్రాధాన్యత లేదనే అంశాన్ని చెబుతూనే ఆ పార్టీని రెచ్చగొట్టారు. పార్టీ నిర్మాణం పూర్తిగా లేని జనసేనకు నిర్మాణాత్మక సైన్యం లేదు. ఆ కొరతను కమ్యూనిస్టులను కలుపుకుని వెళ్లి పార్టీ నిర్మాణం పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. అంతేకాకుండా వీధి ఉద్యమాలకు తెరతీశారు. దీంతో వైసీపీ మొగ్గలోనే జనసేనకు చెక్ పెట్టే వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. ఏపీ రాజకీయాల్లో బలమైన కాపు సామాజిక వర్గం అండగా ఉన్న పవన్ పార్టీని ఉపేక్షిస్తే ఆ పార్టీ నానాటికి బలోపేతమై ఎన్నికల రణరంగంలో గట్టి దెబ్బలే కొట్టే అవకాశాలు ఉన్నాయని వైసీపీ భావిస్తోంది. అందుకే ముందే మేల్కొని టీడీపీతో పాటు అడుగడుగున జనసేనను ప్రశ్నలు వేసి విసిగించి ఆ పార్టీ క్రెడిబిలిటీ నిలదీయాలన్నది జగన్ వ్యూహంగా తెలుస్తోంది.